సంస్కృతి సంప్రదాయాలకు స్వాగతం. ఈ రోజు మాతో పాటు ఉన్నారు బ్రహ్మర్షి కోవిడ్ రఘుకుమార్ శర్మ గారు. గురుగారు నమస్తే. గురుగారు గురుగారు, లాస్ట్ వీడియో దీపావళి గురించి, ధన్వంతరి గురించి, నరగతి గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మన కార్తీక మాసంలో అడిగిపెట్టాం కదా గురుగారు, అసలు కార్తీక మాసంలో చేయవలసిన విధి విధానాలు ఏంటి గురుగారు? చాలా సంతోషమైన ముందుగా శ్రీరామచంద్రమూర్తికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఈ భరతమాతకు పాదాభందనములు చేస్తూ ఆదిగారు అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కనైనటువంటి ప్రశ్న. దీపావళి అమావాస్య అయిన తర్వాత నుంచి విధి విధానాలు ఏమిటండి ఈ కార్తీక మాసం వచ్చిన కాడి నుంచి? పౌర్ణమి కృత్తికా నక్షత్ర సమీపంలో ఉండేటటువంటి చంద్రుడు వల్ల కార్తీక మాసము అని రావటం జరిగింది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే, సూర్యోదయానికి పూర్వమే స్నానాది క్రియలు చేసి చక్కగా దీపారాధన వెలిగించాలి. దీపాలు వెలిగించాలి. ఈ దీపం కూడా ఏంటి, చాలా చాలా జాగ్రత్తగా వెలిగించాలి. ఒక్క దీపం వెలిగించినా అదే ఫలితము, 100 దీపాలు వెలిగించినా అదే ఫలితం. దీపం ప్రధానం, దీపం జ్యోతి పరాబ్రహ్మం. ఈ దీపం వెలిగించేటటువంటి విధానంలో ఏ ఆలయంలోనైనా సరే చక్కగా వేకువజామున వెళ్ళి, చక్కగా ఏ దేవాలయంలో అయినా సరే చక్కగా ఆ దీపారాధన చేయాలి. ప్రధానంగా ఇంకొక మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను, దీపారాధన వెలిగించేటటువంటి సమయంలో ఆలయంలో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఆలయంలో దానికి కేటాయించినటువంటి ప్రాంతంలో పెట్టడం శ్రేయస్కరం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది దేవుళ్ళకి దగ్గరగా పెట్టేస్తున్నారు, విగ్రహాలకు దగ్గరగా పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే కనుక నందీశ్వరుడికి దగ్గరగా పెట్టేస్తూ ఉంటారు, ధ్వజస్తంభానికి బాగా దగ్గరలో పెట్టేస్తూ ఉంటారు. అలా కాదు, దానికి కేటాయించినటువంటి ప్రాంతంలో పెట్టారు. అదే కాకుండా ప్రధానంగా ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి, ఆత్మీయులైనటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని ఆలోచనతో చెప్పడం జరుగుతుంది, వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు. అక్కడ దీపం వెలిగేటటువంటి సమయంలో వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు కదా అని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి గాను పక్కకు తోసేసి మళ్ళీ మీరు దీపం వెలిగించడం తప్పు, అలా చెయ్యకూడదు. మీరు అక్కడ వీలున్నటువంటి ప్రాంతములో వెలిగించడానికి చూడండి. ఆ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పెట్టినా ఆ పరమేశ్వరుడికే వెళుతుంది దీపారాధన తప్ప, మీరు మిగతా వాళ్ళది తోసేసి పెట్టడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. దానివల్ల దీపం పెట్టినటువంటి పుణ్యం కూడా నశించిపోతుంది. నందీశ్వరుడి దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టకూడదు. ఎక్కడ పడితే అక్కడ నూనె కాలటం వల్ల ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు తగుమాత్రంగా ఆద్యము, తగుమాత్రంగా బొత్తులు తీసుకుని వెళ్ళి వెలిగించడానికి చక్కగా ప్రమదే తీసుకుని వెళ్ళి వెలిగించండి. పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి, చక్కగా ప్రశాంతంగా రండి. అంతే తప్ప పక్కన వాళ్ళది తోసేసి లేకపోతే దేవతా విగ్రహాలకు పెట్టేస్తేనే దేవుడు తీసుకుంటాడేమో అనేటటువంటి ఉద్దేశంలో వెళ్ళదు. అలా పెట్టకపోయినా నష్టం లేదు. దీపారాధన ఎందువల్ల పెట్టడం జరుగుతుందంటే, దీపం పెట్టగా 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 లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటటువంటి తేజస్సుని లోపల ప్రకాశింపజేస్తుంది. అందువల్ల దీపారాధన చేయండిరా, దీపారాధన చేయండిరా అన్నారు. అలా
చెయ్యాలే తప్ప యాంత్రికమైనటువంటి దీపారాధనకి పరిగెలెత్తి తలండ పోసేసుకునే తలారా స్నానం చెన్నీళ్ళ స్నానం చేసేసి గబగబా వెళ్ళిపోయి ఏ ఆలయం దగ్గర ఉంటే ఆ ఆలయం దగ్గర వెళ్ళి దీపారాధన చేసేసి దేవుళ్ళ దగ్గరికి పెట్టేస్తేనే వాళ్ళు స్వీకరిస్తారో అనుకోవటం పొరపాటు సుమి. ప్రశాంత చిత్తంలో చేయండి. దీపారాధనకి చక్కగా దీపం వెలిగించిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీ స్మరణ చేయండి. ఏంటి దీపం? లక్ష్మీ స్వరూపం, దీపం పరమేశ్వర స్వరూపం. చక్కగా ప్రార్థించండి. ఆ తదుపరి మీ యొక్క క్రియల్లోకి దిగండి. ఇలా నెల్లాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలా కుదరినటువంటి వాళ్ళు కనీసం 15 రోజులు పౌర్ణమి దాకా చేసేటటువంటి క్రియ కూడా ఉంది. వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి అనుసారము శారీరక శక్తి అనుసారం కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటిది కార్తీక మాసము ఎన్ని దీపములతోటి అనేక చోట్ల అనేక రకములైనటువంటి విశేష అలంకారాలతోటి దీపాలంకారం చేయటం జరుగుతూ ఉంటుంది. దీపం పరమేశ్వర స్వరూపము. ఈ పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ప్రక్రియలో ఈ దీపం ప్రథమ పాత్ర పోషిస్తుంది. అందువల్ల దీపాలతోటి అలంకారం కూడా చేయటం జరుగుతుంది. అదే దేవాలయాల్లో నక్షత్రమాల ఆకాశ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. నక్షత్రమాల అంటే ప్రతి ఒక్క జీవి కూడా, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక నక్షత్రంలోనే జన్మిస్తారు. ఇలా అశ్విని మొదలుకుని రేవతి దాకా ఉండేటటువంటి ఈ 27 నక్షత్రాలకి ప్రతీకలుగా మనం ఆరాధన చేసేటటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క ఆలయాలలో నక్షత్రమాల అని పెట్టడం జరుగుతుంది. దాంట్లో తగ్గ దీపాలు వెలిగించి ఈ దీపపు కాంతిలో ఆ స్వామిని చూడటం జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి క్రియ. ఎందుకంటే నక్షత్రమును తీసుకొచ్చి మనం ఆడగా వేయలేంగా. అలా దీపంతో వెలిగించినటువంటి నక్షత్రమాలతోటి ఆ లోపలుండేటటువంటి దివ్యమూర్తిని దర్శించడం కూడా మన యొక్క లోపలుండేటటువంటి మాలిన్యాలను తొలగి తేజోమయమైనటువంటి జీవితం ముందుకు వెళ్తుంది. మనమే కాకుండా మన తోటి వారందరికీ కూడా ఈ నక్షత్రమాల పెట్టుకోవడం వల్ల మనము మన తోటి వారు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. అందుకని నక్షత్రమాల ఏ ఆలయంలో వెలిగిస్తూ ఉంటారో ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా సరే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది అని చెప్పారు. స్వస్తి. థ్యాంక్ యూ గురు. చాలా చక్కగా వివరించారు.